హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే అయినా మళ్ళీ గుర్తు చేసుకునేలా ఈ జనరేషన్కి తెలియని వాళ్ళకి తెలిసేలా ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదండి, రెగ్యులర్గా మన ఇళ్ళల్లో అందరికీ ఉండే బియ్యం చేసుకునే చాట ఉంటుంది కదా, దానికి పూత ఎలా పూయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక 2 న్యూస్ పేపర్స్ని తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ మెంతుల్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పీసెస్ని అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లో పేపర్ మునిగే వరకు వాటర్ని పోసి, అలాగే మెంతుల్లో కూడా వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ పాటు ఇవి రెండు నానాలి. 5 అవర్స్ తర్వాత పేపర్ మెంతులు రెండు నాని మెత్తగా అవుతాయి. మెంతులు వేయడం వల్ల మనకు జిగురు వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లోకి తీసుకొని పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పసుపు ఎందుకంటే మనకి చాటకి కలర్ రావడానికి వేసుకుంటాం. ఈ వీడియోలో పసుపు వేసే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే నేను చూపెట్టలేకపోతున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. చాటకు ఉండే దుమ్ము పోయేలాగా వాటర్తో కడుక్కొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడైనా ఖాళీలు ఉంటే అవి కూడా మొత్తం ఫిల్ చేయాలి. ఇలా మొత్తం ముందు భాగం కంప్లీట్ అయిన తర్వాత వెనుక భాగం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం పేస్ట్ని అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చాట పాడైపోకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది పాత పద్ధతి అయినా మన ఇంట్లో ఉండే వాటితో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి పండగల సమయంలో మన ఇంట్లో వాళ్ళు ఇలా చాటకు పూత పూస్తారు. పైగా ఇప్పుడు ప్లాస్టిక్వి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవి యూజ్ చేయడం వల్ల మన హెల్త్కి మంచిది కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి మన పాత పద్ధతులు కూడా తెలవాలనేది నా చిన్న ఉద్దేశం. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 డే నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా మనకు రెడీ అవుతుంది. ఓకే అండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం వల్ల నేను